జై గురుదేవదత్త. ఫలవనామ సంవత్సరము మనం ధనుస్సు రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం ఎలా ఉంటాయో. అయితే ఈ ఫలవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి ఫలితం ఎలా ఉంటుంది? ధనుస్సు రాశి వారికి లగ్న చతుర్థాధిపతైన గురుడు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల మంచి నూతన గృహయోగము, వాహన సౌఖ్యము, అలానే బంధువులతో చాలా స్నేహంగా ఉండడము, కావాల్సిన మాతృ సౌఖ్యము, పితృసౌఖ్యము అన్నీ లభిస్తాయి. అయితే ద్వితీయంలో కొంచెం బలహీనంగా ఉండడం వల్ల గురుడు శనితో సంచరించడం వల్ల కొంచెం చికాకులు ఉంటాయి. ఆ సమయంలో కొంచెం అనుకూల వాతావరణం దొరకపోవచ్చు. కానీ మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లా. ఈ జాతకానికి ధను రాశి వారికి చతుర్థాది గురుడు ద్వితీయంలో ఉండడం వల్ల ఇప్పుడు శుభ 90% శుభాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఈ గురుడితో పాటు శని సంచారం కూడా జరగడం వల్ల ద్వితీయ తృతీయాధిపతి కలిసి ఉండడం వల్ల ఎక్కువ సోదరుడికి దగ్గరగా ఉండడం కానీ, స్నేహితులు మన ఇంట్లోనే ఉండడం కానీ, అయితే మన గురించి చాలా పేరు ప్రఖ్యాతి మనకు పేరు పెరగడం కానీ ఈ సమయంలో జరుగుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే తృతీయాధిపతి కూడా ద్వితీయంలో ఉండడం వల్ల గురుడితో సంచరించడం వల్ల ఎక్కువ మనం అనుకుంటాం మేళ మీద నివసించడం, కొంచెం ఆనందకరమైన జీవితం రావడం ఒక సందర్భంలో మనకి కలుగుతూ ఉంటాయి. అది ఎలా కలుగుతూ ఉంటాయంటే ద్వితీయంలో గురు సంచార ప్రభావం వల్ల. కాబట్టి కొంత యోగం తగ్గుతుంది కనుక మనం ఎంతైనా సరే 100%లో ఒక 50% మనకి యోగం వస్తుంది, బలంగా వస్తుంది అనుకోవాలి. అయితే పేరు ప్రఖ్యాతి మాత్రం అద్భుతంగా వస్తాయి. మీకు ఈ రాశి వారికి ఈ సంవత్సరము పట్టిందల్లో బంగారం అనిపిస్తుంటుంది. అయితే మనకి ఏం చేయాలన్నా పని సానుకూలంగా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ జాతకానికి ద్వితీయ తృతీయాధిపతి అయితే ఈ చతుర్థాధిపతి అంటే లగ్న చతుర్థాధిపతి గురుడు ద్వితీయంలో ఉండడం వల్ల విద్యా విషయములు కొంచెం మందగమనం, శ్రద్ధ లేకపోవడము, అశ్రద్ధగా ఉండడము, చదవచ్చులే అని ఆలోచన కలగడం కూడా జరుగుతూ ఉంటాయి. కానీ మీరు తప్పనిసరి గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే విద్యా విషయంలో గురుడు కనుక అనుకూలించలేదు అని మీకు ఎలా తెలుస్తుంది అంటే చదువు మనకి శ్రద్ధగా చదవకపోతే కనుక మనకి ఏ సౌఖ్యం సరిగ్గా లేకపోతే తప్పనిసరి గురుగ్రహశ్లోకం చదువుకోవాలి. ఎందువల్ల అంటే ఈ రాశి వారికి మ్యాక్సిమం అవసరం లేదు. ఏదైనా జాతకంలో కూడా దోషం ఉంటేనే వర్తిస్తుంది. జాతకంలో దోషం ఉండాలి. జాతకంలో గురుగ్రహ దోషం బలంగా ఉంటే కనుక తప్పనిసరిగా గురుగ్రహ శ్లోకం చదవాల్సి వస్తుంది. అది జాతకం కూడా చూపించుకోవాలి మీరు. గోచారం ఎందువల్ల అంటే గోచారం ఓన్లీ సంవత్సరం వరకే పనిచేస్తుంది. సంవత్సరంలో కొన్ని సందర్భాలు మాత్రం యోగం బలంగా ఉంటుంది, కొన్ని సందర్భాలు ఆ గ్రహం మారుతుండటం వల్ల మన యొక్క ఫలితం కూడా మారుతూ ఉంటుంది. గురుడు ఈ రాశికి ధనుసు రాశి వారికి లగ్న చతుర్థాధిపతి యోగదాయకుడై చక్క విశేష యోగాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే గురుడు యోగాన్ని ఇస్తారు, గురువు వల్ల మీకు ఏ ఇబ్బంది పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ద్వితీయ తృతీయాధిపతి అంటే ద్వితీయ తృతీయాది శని మాత్రం ద్వితీయంలో ఉన్నాడు కనుక కొంచెం చికాకులు డిస్టర్బ్ అవుతున్నా సరే శని కూడా బాగానే యోగిస్తాడు. తృతీయాధిపత్యం ద్వితీయ తృతీయాధిపతిగా శని కూడా యోగిస్తాడు, మంచి ఫలితాన్ని ఇస్తాడు, బంధువుని దగ్గర ఉంచుతాడు, కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి, అందరూ సహకారం చేస్తారు, అన్ని పనుల్లో ముందుకు వెళ్తారు, చాలా సుఖంగా ఉంటారు. అయితే ధనుస్సు రాశి వారు పంచమ అంటే పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు మాత్రం అష్టమంలో ఉన్నాడు కనుక సంతాన విషయంలో మాత్రం తగు జాగ్రత్త పాటించడం మంచిది. సంతానంలో చాలా లోపాలు ఉంటాయి, సంతాన విషయంలో తగు చాలా జాగ్రత్త పాటించాలి. ఎందువల్ల అంటే కుజుడు అష్టమ సంచారం చేస్తున్నాడు, ఆ సమయంలో మాత్రమే జాగ్రత్త పాటించాలి. ఆయన అష్టమ నుండి మళ్ళీ భాగ్యంలో వెళ్ళిన దగ్గర నుండి కొంత యోగం మళ్ళీ యోగం రావడం మొదలు పెడుతూ ఉంటాడు కనుక మొదట్లో కొంత అనుకూలంగా ఉండదు, తదనంతరం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరి వల్ల? కుజుడి వల్ల కూడా. ఈ జాతకాన్ని పంచమ వ్యాధి కుజుడు అవడం వల్ల మీకు అదృష్టం ఏంటంటే మీకు భూ సంబంధ విషయాలు కానీ గృహ సంబంధ విషయాలు కానీ త్వరగా గృహ నిర్మాణం అయిపోవడం, పనులు అయిపోవడం జరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు ధనం ఇంటి సంబంధించిన విషయంలో ధనం బాగా సమృద్ధిగా వస్తుంది. అదే విషయం కాకుండా సోదరులు మీకు బాగా సహాయం చేస్తారు. మొదట్లో మాత్రం చేయరు, మధ్యలో చేస్తారు. ఈ సంవత్సరం మధ్యలో మాత్రమే చేస్తారు. అది మరీ గుర్తుపెట్టుకోండి. ఎందువల్ల అంటే మొదట్లో కుజుడు కొంచెం అనుకూలంగా ఉండడు. ఇప్పుడు వృషభ రాశికి, తర్వాత మిథున రాశికి సంచరించింది, ఇప్పుడు మాత్రం యోగాన్ని ఇవ్వలేడు. తర్వాత కర్కటరాశిలో కూడా బలహీనంగా ఉంటాడు, 3 నెలల వరకు యోగాన్ని ఇవ్వలేడు. సింహరాశిలో దగ్గర మాత్రమే యోగాన్ని ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటాడు. అందుకోసం చాలా జాగ్రత్త పాటించడం మంచిది. అయితే కుజుడు యొక్క ప్రభావం వల్ల మీకు యోగదాయకంగా ఉన్నా కొంచెం మొదట్లో 4 నెలలు మాత్రం కొంచెం అనారోగ్యంగా ఉండడం మాత్రం జరుగుతుంది. హెల్త్ విషయమైన జాగ్రత్తలు పాటించండి. అదే కాదు, మనం స్నేహితులతోనూ అదే మన విషయంలో సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండడం మంచిది. అయితే ఈ జాతకానికి శుక్రుడు షష్ఠాధిపతి, లాభాధిపతి శుక్రుడు జాతకానికి యోగదాయకంగా ఉంటాడు కనుక ఎలాంటి రుణం ఉన్నా సరే త్వరగా మీకు అప్పులు తీరిపోతాయి, బాధ్యతలు తీరిపోతాయి. మీకేమి రుణపరమైన సమస్యలు ఏమి లేకుండా సుఖంగా ఉంటారు శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల. శుక్రుడు మీకు మంచి యోగదాయకంగా ఉండడం వల్ల
కావాల్సిన ధనాన్నిచ్చి మిమ్మల్ని చాలా సుఖంగా ఉంచుతాడు. ఈ జాతకానికి షష్ఠాధిపతి లాభాధిపతి అవుతుంది. శుక్రుడి వల్ల మీకు విశేష ధనలాభం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు యోగిస్తూ ఉంటాడు. వర్తమాన ప్రభావంలో సుమారు ఒక 6 నెలల వరకు కూడా సమృద్ధిగా ఐశ్వర్యాన్ని ఇస్తుంటాడు, అష్టభోగాలు ఇస్తాడు శుక్రుడు. అయితే సుఖ సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది, మీరేమి దిగులు పడక్కర్లేదు. అయితే ఈ జాతకాన్ని మాత్రం ధనుసు రాజువారికి సప్తమ దశమాధిపతి అయిన బుధుడు మాత్రమే చాలా బలహీనంగా ఉన్నాడు. సప్తమ దశమాధి బుధుడు కదా, మరి బలహీనంగా ఉంటే భార్య విషయంలో చాలా తగ్గు జాగ్రత్త పాటించాలి. సో భార్య ఎలా ఉన్నది, ఆమె యోగక్షేమాలు ఎలా ఉన్నాయి, తనకు కావాల్సిన జాగ్రత్త మీరు ఆమెను చూసి ఏమి కావాలో ఇచ్చి ఆమె సూక్ష్మంగా చూసుకోవడం మంచిది భార్య విషయంలో. అలానే వృత్తిపర విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బాస్ చెప్పినట్టుగా మీరు శ్రద్ధగా చేసి పని సక్రమంగా చేసినట్లయితే మీరు ఒక ఉన్నత స్థానానికి వెళ్తారు. మీకు ప్రమోషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, సుఖంగా ఉండే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ మొదట్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తన మధ్య భాగం నుండి మాత్రమే బుధుడు వృత్తిపరంగా యోగిస్తాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా యోగదాయకంగా ఉంటుంది. మీరు ఎలాంటి వ్యాపారం చేయండి చాలా ఆనందంగా కలిసి వస్తుంటుంది మీకు. ఎందుకంటే బుధ సంచారం మీకు మొదట్లో బాగుండదు, ఒక 6 నెలలు ఆగి మాత్రమే చేయాలి. అయితే అలానే ఈ జాతకానికి అష్టమాధిపతి చంద్రుడు యోగదాయకుడు కాదు కనుక చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది కనుక పొరపాటు కూడా బయట ఆహారాలు ఏమి తినకూడదు, ఇంట్లో వండుకున్న ఆహారం మాత్రమే తినాలి ఈ రాశివారు. పొరపాటును కూడా ఇక్కడ నదీ స్థానాలకు మాత్రం పొరపాటుకు పోకూడదు, తగు జాగ్రత్త పాటించాలి. ధనుసు రాశి ఎందువల్లంటే వీళ్ళు మునగడానికి కానీ నీళ్ళు కొట్టుకుపోవడానికి కానీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి, చాలా ప్రమాదాలు ఉంటాయి. కనుక నీళ్ళ విషయంలో తగు జాగ్రత్త పాటించడం మంచిది. ఈ రాశివారికి వర్తమాన ప్రభావంలో చంద్రుడు యోగదాయకుడు కాదు కనుక ఈ రాశివారు తప్పనిసరి కూడా చంద్రగ్రహ శ్లోకాన్ని చదువుకుంటే మానసిక ప్రశాంతత చాలా అద్భుతంగా లభిస్తుంది. చంద్రగ్రహ శ్లోకాన్ని చదువుకోండి. అలా కుదిరితే చంద్రగ్రహ పాశుపత విధానముగా రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశివారు ధనస్సు రాశి వారు అవ్వడం వల్ల మీరు ఒక్కసారన్నా ఈ సంవత్సరంలో దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడం చాలా విశేష పుణ్యదాయకం. అయితే మీ జాతకం చాలా అద్భుతంగా ఉంటుంది, ఈ రాశివారికి చాలా యోగదాయకంగా ఉన్నది. అయితే ఈ రాశివారికి భాగ్యాధిపతి రవి కనుక ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కానీ, ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధాలు పెరగడం కానీ, రాజకీయంలోకి రాణించడం కానీ, రాజకీయంలో చాలా అభివృద్ధి పెరగడం కానీ, మీ పేరు ప్రఖ్యాతులు అభివృద్ధి రావడం కానీ ఈ ధనుసు రాశివారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు ఈ రాశివారికి మరి రవి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు కదా, మరి ఒక సందర్భంలో మనకి యోగించలేదు అనుకుంటారు. అది యోగించలేదంటే ఒక నెల మాత్రమే ఆ ప్రభావం ఉంటుంది, రాంగ్ అనే ఒక నెల మాత్రమే ఉంటుంది. మిగతా నెలలో మంచి యోగదాయకంగా ఉంటారు రవి, మేము చాలా అనుకూలిస్తాడు. మీరు ఎలాంటి విషయాన్ని ముందుకెళ్ళచ్చు, ఏమి మీరేం భయపడక్కర్లేదు, మీకు ఆటంకం చేసే పనులు ఏమి ఉండవు, మీరే వరి అవ్వక్కర్లేదు. మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ మీరు శివనామ జపం చేస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే వేణిలో మోక్షదాయకుడైన కేతు కూడా ఉండడం వల్ల చాలా విశేషమైన మీకు జ్ఞానం కలుగుతుంది, కొంత పెద్ద ఆధ్యాత్మ చింతన కలుగుతుంది. స్వామీజీల్ని పెద్ద పెద్ద పీఠాధిపతిని కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేసి ఆ దేవతా స్పర్శ తగలడం వల్ల ప్రారంభాలు మీకు పోతూ ఉంటాయి. మీకు తరచు కూడా దేవతా అనుగ్రహాన్ని పొందాలని కుతూహలం కలగడానికి కారణం ఈ రాశివారికి, ధనుసు రాశివారికి ఈ సంవత్సరం సముద్ర ప్రయాణము అన్నీ జరుగుతుండాలని దేవతా దర్శనం జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది ఈ రాశివారికి. అయితే ఈ రాశివారికి రవి చాలా యోగదాయకంగా ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉంది. మీరేమి రవి గురించి ఆలోచించక్కర్లేదు. అయితే ఈ రాశివారికి మాత్రం దశమాధిపతి మాత్రం బుధుడు మాత్రం యోగదాయకంగా లేరు. బుధుడు ఎందువల్ల యోగదాయకంగా లేరు అంటే చతుర్థంలోకి పంచమంలోకి షష్ఠంలోకి సంచరించేటప్పుడు మాత్రం బుధుడు యోగదాయకంగా ఉండడు కనుక తగు జాగ్రత్త పాటించడం మంచిది. ఈ రాశివారు ధనుస్సు రాశివారు తప్పనిసరి కూడా బుధగ్రహ శ్లోకాన్ని చదవడం మంచిది. నేను చెప్పినట్టుగా మీరు బుధగ్రహ శ్లోకాన్ని చదవడం, 100 నిమిషాలు శ్రద్ధగా చదవడం, తలాజలేచి స్నానకృత్యాలు నెరవేర్చుకొని శ్లోకం చదివినట్లయితే ఈ సంవత్సరం మొత్తం మీకు యోగదాయకంగా ఉంటుంది. ఒకవేళ ఈ జాతకం ఈ గోచార ప్రభావంలో ఏదన్నా మీకు అనుకూలంగా లేని పక్షంలో జాతకుని సంప్రదించి జ్యోతిష్యుని సంప్రదించి తగు జాగ్రత్త పాటించడం మంచిది. దానివల్ల మీరు చాలా ఆనందకరంగా ఉంటారు. అన్ని రకాలుగా ఈ రాశి వారు చాలా ఆనందకరంగా ఉంటుంది. జై గురుదేవ దత్త.